జైహింద్ కమాండోస్ ఎవరైతే అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ కావాలనుకుంటున్నారో ప్రిపేర్ అవ్వాలనేటటువంటి ఆసక్తి ఉందో ఆ అభ్యర్థులందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని స్టార్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆల్రెడీ ఆర్మీకి సంబంధించినటువంటి బ్యాచెస్ అనేవి నడుస్తున్నాయి అందులో ఉన్నటువంటి కొన్ని సీట్ల కోసం మళ్ళీ మేము నోటిఫికేషన్ అంటే అడ్మిషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థులారా మీరొక్కసారి మీకు తెలిసినటువంటి ఏ అకాడమీ తోటైనా గానీ కంపేర్ చేసుకోండి అది మేము ఇచ్చేటువంటి ఫిజికల్ కోచింగే కానివ్వండి నా దగ్గర ఉన్నటువంటి పీఈటీలు భాస్కర్ సారే కానివ్వండి హరీష్ సారే కానివ్వండి నేనే కానివ్వండి వీరందరూ కూడా ఏ విధంగా ఫిజికల్ కోచింగ్ అందిస్తున్నాం అభ్యర్థులకు మరి అదేవిధంగా నేను అందించేటటువంటి ఫిజికల్ కోచింగ్ లైవ్లో ఉండేటటువంటి నా యొక్క విధానమే కానివ్వండి అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చే విధానమే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా కనుక్కోండి ఆర్మీ అభ్యర్థులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఫిజికల్ శిక్షణ ప్రాపర్గా ఉండాలి అదేవిధంగా వారికి ఇచ్చేటటువంటి ఫుడ్ అకామిడేషన్ కూడా ప్రాపర్గా ఉంటే తప్పకుండా వారు సక్సెస్ సాధిస్తారండి అలాంటి ఏవైతే ఇంపార్టెంట్ కీస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని మా యొక్క పీటీ హరీష్ సార్ భాస్కర్ సార్ ఆధ్వర్యంలో మరి నా యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కోచింగ్ బ్యాచ్ అనేది నడుస్తుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కొత్త బ్యాచ్ కూడా ప్రారంభించబోతున్నామండి ఓకేనా ఈ యొక్క కొత్త బ్యాచ్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నామంటే 17th జనవరి నుంచి అండి ఎప్పటి నుంచి అండి 17th జనవరి నుంచి మేము ఈ యొక్క బ్యాచ్ అనేది ప్రారంభిస్తున్నాం కొత్త బ్యాచ్ 17th జనవరి ఓకేనా రైట్ ఈ యొక్క బ్యాచ్ యొక్క కోచింగ్ ఎప్పటి వరకు నడుస్తుంది అని అంటే రైట్ 17th జనవరి వరకు కొత్త బ్యాచ్ అనేది ప్రారంభించబోతున్నాం ఇందులో చాలా తక్కువ అడ్మిషన్స్ ఉన్నాయి ఎందుకోసం అంటే ఆల్రెడీ మన దగ్గర ఒక బ్యాచ్ ఉంది కాబట్టి అందులో ఉన్నటువంటి కొన్ని ఫ్యూ సీట్స్ కి సంబంధించి మనం ఈ యొక్క బ్యాచ్ ను అనౌన్స్మెంట్ చేస్తున్నాం కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి 17th జనవరి అండి అది కూడా అతి తక్కువ ఫీజు చూడండి నేను క్వాలిటీ ఒకటే తక్కువ చేసి ఫీజు తక్కువ చేయడం లేదండి క్వాలిటీ అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాం కోచింగ్ కూడా అదే ఇస్తున్నాం కానీ ఫీజులో మాత్రం చాలా వరకు తక్కువ రాయితీ అందించబోతున్నాం ఓకేనా రైట్ 17th జనవరి నాడు బ్యాచ్ అనేది ప్రారంభించబోతున్నాం అండి ఇది ఫిబ్రవరి వరకు అండి అంటే దాదాపు ఒక 1.5 మంత్ అండి ఈ యొక్క 1.5 మంత్ కి ఫీజు అనేది 8000 రూపాయలు ఉంటుందండి ఈ యొక్క 8000లలోనే మేము గ్రౌండ్ రేస్ కూడా మేమే అందించడం జరుగుతుంది మెటీరియల్ కూడా అందిస్తాము జీకే అదేవిధంగా అర్థమెటిక్ కి సంబంధించినటువంటి మెటీరియల్ అదేవిధంగా క్లాసెస్ కూడా మేమే నిర్వహించడం జరుగుతుంది ఫుడ్ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది ధోబీ ఫెసిలిటీ కూడా అందించడం జరుగుతుంది హెయిర్ కటింగ్ కూడా మేమే అభ్యర్థులకు చేయించడం జరుగుతుందండి ఓకేనా అంటే మీకు అర్థం కావాలి ఈపాటికే స్టార్ డిఫెన్స్ అకాడమీ యొక్క ఫస్ట్ ప్రియారిటీ అభ్యర్థులు రావడంతో వారికంటూ ఒక డిసిప్లిన్ అనేది నేర్పించడం ఆ తర్వాత గ్రౌండ్లో ఉండేటటువంటి డిసిప్లిన్ రూల్స్ కానివ్వండి అదేవిధంగా మేము ఇప్పుడు గ్రౌండ్లో తీసుకొచ్చినటువంటి ఆర్టికల్స్ ఆప్టికల్స్ ఏవైతే ఉన్నాయో నేను త్వరలోనే మీ అందరికీ వీడియో రూపంలో చూపించబోతున్నాను అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా చూసారో లేదో నాకు తెలియదు బట్ మన యొక్క ఆప్టికల్స్ అభ్యర్థులకు స్టామినాను ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలి ఎలాంటి వర్కౌట్ చేపియాలి అనే దానికి సంబంధించి నేను ఆల్రెడీ ట్రైనింగ్ అయి ఉన్నాను కాబట్టి దాని మీదనే అభ్యర్థులకు కూడా కోచింగ్ అనేది అందించబోతున్నాను త్వరలో కాబట్టి అభ్యర్థులారా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి రైట్ సార్ ఒకవేళ కనుక ఫిబ్రవరి వరకు నోటిఫికేషన్ రాలేదు అప్పుడు మా పరిస్థితి ఏంది సార్ మేము డబ్బులు కడతాం మరి మా పరిస్థితి ఏంది అని చాలా మందికి డౌట్ ఉంది ఓకేనా రైట్ ఒకవేళ ఫిబ్రవరి లోపు కనుక అడ్మిషన్ అది నోటిఫికేషన్ రాకపోతే మీరు ఆ తర్వాత పర్ మంత్ 4000 రూపీస్ పే చేసుకుంటే సరిపోతుందండి నేను 5000 కూడా అనడం లేదు 4500 కూడా అనడం లేదండి కేవలం 4000 రూపీస్ మాత్రమే ఓకేనా ఇది దయచేసి గుర్తు పెట్టుకోండి పర్ మంత్ 4000 రూపీస్ తోటి మీకు ఫుడ్ అకామిడేషన్ మరి అదేవిధంగా కోచింగ్ అదేవిధంగా క్లాసెస్ ను కూడా అందించడం జరుగుతుందండి ఓకేనా ఇది దయచేసి అర్థం చేసుకోండి రైట్ నెక్స్ట్ సార్ 4000 అంటున్నారు మరి ఏమన్నా మెస్లో ఏమన్నా క్వాలిటీ తగ్గిస్తారంటే తగ్గించే ప్రసక్తే లేదు ఓకేనా అది క్లియర్గా నేను చెప్తున్నాను ఇక్కడ అభ్యర్థులకు ప్రతిరోజు ఇక్కడ దయచేసి చూడండి కమాండోస్ అభ్యర్థులకు ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్లో రాగి జావా అందించడం జరుగుతుందండి వీక్లీ 5 డేస్ పాటు బైల్డ్ లెగ్స్ ఉంటుంది అదేవిధంగా మొలకలు కూడా అభ్యర్థులకు ప్రతిరోజు అందించడం జరుగుతుందండి వీటితో పాటు 7 డేస్ డిఫరెంట్ టిఫిన్స్ ఉంటాయండి ఏదో ఒక టిఫిన్ ఉంటాయండి మీరు కనుక్కోండి ఒకసారి 6 ఇడ్లీలే కానివ్వండి బొండాస్ కానివ్వండి చపాతీసే కానివ్వండి ఉప్మా కానివ్వండి లెమన్ రైస్ కానివ్వండి ఇవన్నీ కూడా అభ్యర్థులను అడగండి ఒకసారి క్యాంపస్ను విజిట్ చేసి మరి మెస్ ఎలా ఉంటుంది ఎలాంటి టేస్ట్ చేస్తున్నారా లేదా ఏమైనా డూప్లికేట్ ఐటమ్స్ వాడుతున్నారా అనేది ఒకసారి కనుక్కోండి ఫిజికల్ కోచింగ్ కూడా మరి వసీం సార్ భాస్కర్ సార్ హరీష్ సార్ ఏ విధంగా అందిస్తారు గ్రౌండ్ యొక్క రూల్స్ ఏ విధంగా ఫాలో అవుతారు అదేవిధంగా క్యాంపస్లో రూల్స్ కానివ్వండి బెడ్ డిసిప్లిన్ కానివ్వండి రూల్ కాల్స్ కానివ్వండి ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి కనుక్కోండి కనుక్కున్న తర్వాతనే అడ్మిషన్ తీసుకోండి ఓకేనా రైట్ లంచ్ డిన్నర్ కూడా ప్రతిరోజు డిఫరెంట్ కర్రీస్ ఉంటాయండి దాని దగ్గర ఎలాంటి కాంప్రమైజ్ లేదు కాంటాక్ట్ డీటెయిల్స్ అండి
అతి తక్కువ అడ్మిషన్స్ ఉన్నాయి కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నాను ఇది తక్కువ అడ్మిషన్ తోటి 9883553102 9883553102 కానివ్వండి 05 కానివ్వండి 04 కానివ్వండి 03 కానివ్వండి ఈ నంబర్లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాల్ చేయవచ్చండి నేను మళ్ళీ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి ఫిబ్రవరి వరకు ఎప్పటి నుంచి జనవరి 17 నుంచి ఫిబ్రవరి వరకు మేము ఒక బ్యాచ్ అనేది ప్రారంభిస్తున్నాం ఫీజ్ ఎంత అండి జనవరి 17 నుంచి ఫిబ్రవరి వరకు అంటే కేవలం 8000 రూపాయలు ఈ యొక్క 8000 రూపాయలలో అభ్యర్థులకు గ్రౌండ్ డ్రెస్ కోడ్ మేమే అందించడం జరుగుతుంది అదే విధంగా మెటీరియల్ అదే విధంగా క్లాసెస్ అదే విధంగా ధోబీ ఫెసిలిటీ అదే విధంగా హెయిర్ కటింగ్ కూడా మేమే చేపించడం జరుగుతుంది అభ్యర్థులకు ఆ తర్వాత ఒకవేళ ఫిబ్రవరి లోపు కనుక ర్యాలీ వస్తే ఓకే మీరు హ్యాపీ మేము హ్యాపీ ఒకవేళ కనుక ర్యాలీ రాని పక్షంలో పర్ మంత్ అతి తక్కువ ఫీజు అండి అతి తక్కువ ఫీజు కేవలం 4000 రూపాయలతోటి మీకు మళ్ళీ గ్రౌండ్ కోచింగ్ కూడా అందిస్తాం మళ్ళీ గ్రౌండ్ కోచింగ్ కి సెపరేట్ ఫీజు ఏముండదండి కేవలం అదే 4000 రూపాయలలో గ్రౌండ్ మీకు గ్రౌండ్ కోచింగ్ మరియు హాస్టల్ అకామిడేషన్ క్లాసెస్ ను నిర్వహించడం జరుగుతుంది అది మా బాధ్యత ఓకేనా మీరు ఈ ఫీజు తక్కువ పెట్టారు కదా క్వాలిటీ తక్కువ ఉంటుందా అని అస్సలు అనుకోకండి ఎవరైనా చెప్పినా నమ్మకండి ఎవరైతే చెప్తారో అలాంటి వాళ్ళను ఒక్కసారి క్యాంపస్ ను విజిట్ చేయమని చెప్పండి అది నేను క్లియర్గా చెప్తున్నాను రైట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దయచేసి మీకు మాకు మనస్పర్ధలు ఎక్కడ వస్తాయంటే మీకు మీరు చెల్లించే ఫీజుల విషయంలో కాబట్టి నేను అలాంటి మనస్పర్ధలను క్లియర్గా చెప్తాను అభ్యర్థులారా మీరు అడ్మిషన్ తీసుకునే ముందు ఒకసారి క్యాంపస్ ను విజిట్ చేసి ఉన్నటువంటి అభ్యర్థులను అడగండి గ్రౌండ్ కోచింగ్ ఎలా ఉంది మరి ఆప్టికల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి గ్రౌండ్లో విజిట్ చేసి అసలు ఆప్టికల్స్ ఎలాంటివి చేపించారు సార్ స్టామినా ఇంప్రూవ్మెంట్ కోసం మరి అలాంటి ఆప్టికల్స్ వల్ల మనకి యూజ్ ఉందా లేదా అదేవిధంగా ఫుడ్ ఎలా పెడుతున్నారు అనేది ఒకటికి రెండు సార్లు కనుక్కున్న తర్వాతనే అడ్మిషన్ తీసుకోండి కమాండోస్ ఓకేనా రైట్ ఈ యొక్క ఫీజు ఏదైతే 8000 రూపాయలు ఉందో మీరు ఎప్పుడైతే లగేజ్ తీసుకొని వస్తారో అప్పుడు అమౌంట్ పే చేయాల్సి ఉంటుందండి అది క్లియర్గా నేను చెప్పేస్తున్నాను ఆ తర్వాత మీకు ఫిబ్రవరి తర్వాత మీరు ప్రతి నెల 4000 రూపీస్ కట్టేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఫిబ్రవరి లోపు ర్యాలీ వస్తే ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులారా మీకు కూడా అంతే అండి మీరు కూడా 4000 రూపీస్ పర్ మంత్ ఆ తర్వాత ఫిబ్రవరి తర్వాత పే చేసుకుంటే సరిపోతుంది అది కూడా నేను మీ అందరికీ క్లియర్గా ఇంటిమేషన్ ఇస్తున్నాను ఒకవేళ సార్ ఇంత లోపు కనుక కరోనా వస్తే మా పరిస్థితి ఏంది సార్ మేము ఫీజులు కడతాం కదా అని మీరు అనుకుంటారు ఓకే దాని గురించి కూడా నేను క్లియర్గా చెప్తున్నానండి ఎందుకోసం అని అంటే మాట రావద్దు మాట పోవద్దు అందుకోసం నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయను ఒకవేళ అలాంటి పరిస్థితి రావద్దని మనం మొక్కోవాలి ఒకవేళ కనుక అలాంటి పరిస్థితి వస్తే మీకు ఎన్ని రోజులు అయితే ఇంకా మెస్ మిగిలి ఉందో ఎన్ని రోజులు అయితే హాస్టల్ మిగిలి ఉందో మళ్ళీ ఎప్పుడైతే లాక్డౌన్ ఓపెన్ అవుతుందో ఆ తర్వాత మళ్ళీ మీరు వచ్చి చేరవచ్చు దానిలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు తగ్గే ప్రసక్తి లేదు తప్పకుండా మీ యొక్క ఐడి కార్డు మీద రాసి ఇవ్వడం జరుగుతుంది మీరు ఇంకా ఫిబ్రవరి 15 తర్వాత 20 ఇంకెన్ని రోజులు అయితే మిగిలి ఉందో అన్ని రోజులకు సంబంధించి మీ యొక్క ఐడి కార్డు మీద కూడా మెన్షన్ చేసి ఇస్తాం కాబట్టి టెన్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు రాదు రాని రావాల్సిన అవసరం లేదు అని మనం అందరం అనుకుందాం ఓకేనా కమాండర్ కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అతి తక్కువ ఫీజుతో ఈ యొక్క ఆఫర్ అందిస్తున్నాం కాబట్టి మీ ఫ్రెండ్స్ వరకు షేర్ చేయండి మన కాన్సెప్ట్ ఒకటే ఇంత బీపీడి చేసినటువంటి పీఈటీలు నా ఆధ్వర్యంలో ఇంత ప్రాపర్గా కోచింగ్ అందిస్తున్నప్పుడు అభ్యర్థులు ఎందుకోసం సద్వినియోగం చేసుకోవద్దు చేసుకోవాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటే నేను ఈ యొక్క ప్రణాళిక చేయడం జరిగింది కాబట్టి అభ్యర్థులారా ఇప్పటికైనా మేల్కోండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఎక్కడైనా మాకంటే బెస్ట్ అనిపిస్తే అక్కడనే చేరండి లేదా ఎక్కడికంటే కంపేర్ చేస్తే మాది బెస్ట్ అనిపిస్తే మా దగ్గరనే చేరండి అది కూడా మా దగ్గర నేను వీడియోలు చూపిస్తే వీడియోలలో అట్రాక్ట్ అయ్యి కాదండి మీరు లైవ్లో వచ్చి కనుక్కున్న తర్వాతనే అడ్మిషన్ తీసుకోండి వీడియోలు నానా రకాలుగా క్రియేట్ చేయొచ్చండి అది కాదు కనుక్కున్న తర్వాతనే అడ్మిషన్ చేసుకోండి లేదంటే మీ ఫ్రెండ్స్ని అడగండి ఎలా ఉంది మరి వసీం సార్ చెప్పే మాటలు వీడియో వరకైనా నిజంగా కూడా ఉంటాయా అనేది క్లియర్గా కనుక్కోండి ఓకేనా ఇక్కడ ప్రతిరోజు రాగి జావా అందిస్తామండి మొలకలు కూడా ప్రతిరోజు ఉంటాయి వీక్లీ 5 టైమ్స్ బైల్డ్ ఎగ్స్ ఉంటాయి చపాతీలు కూడా 3 చపాతీలు కానీ 6 ఇడ్లీలు కానివ్వండి బజ్జీలు కానివ్వండి ఆ తర్వాత ఉప్మా కానివ్వండి లెమన్ రైస్ కానివ్వండి ఇవన్నీ కూడా అటుకులు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా అభ్యర్థులకు పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుంది తప్ప ఎలాంటి కాంప్రమైజ్ లేదు అదేవిధంగా క్యాంపస్ కూడా క్లీనింగ్నెస్ కానివ్వండి స్కావెంజర్తో వాష్రూమ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా మనం ఈ యొక్క బ్యాచ్ను ప్లాన్ చేసాం నడుస్తుంది అని కూడా బ్యాచెస్ మీరు ఎలాగో అడ్మిషన్ టైంలో వస్తారు కదండి రండి చూడండి చూసిన తర్వాత నచ్చితేనే అడ్మిషన్ తీసుకోండి ఎవరైతే అడ్మిషన్ చేసుకోవాలనుకుంటున్నారో త్వరగా అడ్మిషన్ చేసుకోండి నాకు తెలిసి అవి 40-50 మధ్యలో ఉన్నాయి అడ్మిషన్స్ అంతకుమించే తెలియవు 50 లోపే నాకు తెలిసి 40 లోపే ఉన్నాయి అడ్మిషన్స్ కూడా కాబట్టి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో 9883553102 ఈ నెంబర్కు కాల్ చేయండి ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోండి మీకు తెలిసిన వారి ద్వారా ఆ తర్వాతనే అడ్మిషన్ తీసుకోండి మొదటగా 1000 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు ఎప్పుడైతే లగేజ్ తోటి వస్తారో అప్పుడు మిగతా 7000 రూపీస్ పే చేసుకోవాలండి అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ మాట రావద్దు మాట పోవద్దు కాబట్టి ఒకటికి 2 సార్లు తెలుసుకున్నాము ఎందుకంటే డబ్బులు మళ్ళీ రివర్స్ రావు కాబట్టి
ప్రాపర్గా కనుక్కోండమ్మ. ఓకేనా? ఓకే కమాండోస్, ప్రతి ఒక్కరు కూడా నేను ఏదైనా ఉంటే క్లియర్గా మాట్లాడాలనేటటువంటి స్వభావం నాది కాబట్టి నేను క్లియర్గా చెప్తానండి. నాకు పిల్లలకి వచ్చిన తర్వాత మాటలు చెప్పడం కాదు, నేను ఒకసారి యూట్యూబ్లో కూడా క్లియర్గా చెప్తాను, లైవ్లో కూడా అదే చెప్తాను. ఓకేనా? రైట్ కమాండోస్, థ్యాంక్ యూ సో మచ్, జై హింద్.